వితౌట్ సినిమా దెర్ ఇస్ నో ఎంటర్టైన్మెంట్ అండ్ దెర్ ఇస్ నో ఎక్సైట్మెంట్. ఎంటర్టైన్మెంటా ఏది? ఒకడే 100 మందిని కొట్టడం, పల్లెటూరులో లవ్ లో పడి ఫారెన్ లో సాంగ్ తీయడం, మోస్ట్ అన్నాచురల్. నాకు బీటెక్ ఎగ్జామ్స్ అయిపోయిన కొత్తలో విత్ ఇన్ 1 వీక్ ఆర్ సో బాయ్స్ కూర్చున్న ఒక 4-5 ఒక అతను మాత్రం బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి అతనికి ఒక గర్ల్ ఫ్రెండ్, తన గర్ల్ ఫ్రెండ్, అప్పట్లో ఇప్పుడు వాళ్ళిద్దరికి పెళ్లి కూడా అయిపోయింది, ఒక డైరీ ఇచ్చింది. 1 ఇయర్ కంటిన్యూస్గా రాసి ఇచ్చిన డైరీ అనమాట. అది బెడ్రూమ్లో కూర్చుని ఆ డైరీ చదువుకుంటున్నాడు, ఇంకా బయటికి రావట్లే. 1 అవర్ అయింది, 2 అవర్స్ అయిపోయింది. సో సాయి అని మా ఫ్రెండ్ ఉన్నాడు, అతను వచ్చి ఎరా ఆ డైరీ రేపు ఇచ్చేయాలా ఏంటి, బయటికి రారా బాబు, ఇంక చదివించాలే అన్నాడు అనమాట. అప్పట్లో ఆ డైలాగ్ గురించి చాలామంది నవ్వుకున్నాం. అదే డైలాగ్ మళ్ళీ ఊహలు గుసగుసలాడే సినిమాలో ప్రభావతి వెంకీ రాసి ఇచ్చిన లెటర్ ఉదయ్ భాస్కర్ తనకి ఇస్తే లెటర్ ఎంత బాగా రాశాడో తెలుసా, 3 టైమ్స్ చదువుకున్నాను అంటూ ఏం మళ్ళీ రేపు ఇచ్చేయాలని అడుగుతాడు అనమాట. ఈ లెటర్ చూసావా ఎంత అందంగా రాశాడు, ఆటోలో వస్తూ 3 సార్లు చదువుకున్నాను. ఏ తిరిగి ఇచ్చేయాలా? సో అదే నేను సినిమాలో వాడాను. దుగదం దుం 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 దుగదం దుం 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 దుం